हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, वीडियो एपी राष्ट्र व्याप्त में उ महिला विद्यार्थुकी की डबूल जम चेयनुंदी। एपी राष्ट्र प्रभुत्वं मूड पधकाल द्वारा डबूल रिलीज चयबोदी। एंटा मूड पधकालनी क्लारिटीगा चेप्तानु। वीडियो एवरु कूडा स्किप चेयदु, लास्ट दाका चूडंडि। अलागे मन चैनल एवरैते मोदटिसारि विजिट चेशारो तप्पकुंडा सब्सक्राइब चेसुकोनि फॉलो अवुतुंडंडि। फ्रेंड्स, इक लेट चेयकुंडा टापिक स्टार्ट चेस्तानु। अलागे मन त्वरगा अयिते फिनिश चेसुकुंदामनि, लेट अयिते चेयोद्दु। फ्रेंड्स, मन मुंदुगा चूसुकुंटे अम्मवडी पधकं द्वारा डबूल एपी राष्ट्र प्रभुत्वं अयिते रिलीज चेस्तुंदि। ఈొక్క పథకం సంబంధించి ప్రెజెంట్ మనకి ఈ నెల 28వ తేదీన అయితే డబ్బులు రిలీజ్ చేస్తుంది। దీని సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనకి బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చి ఉంటారు కదా, వాటికి అయితే ఎన్పిసి లింక్ అయితే చేసుకోవాలని అయితే కోరింది। అలాగే దీని సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులు కూడా మనకి సచివాలయాల అయితే ఉంచడం అయితే జరిగింది। అక్కడి నుంచి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ నేమ్ ఉందా లేదా అని చెప్పేసి। ఫైనల్ ఎలిజిబిలిటీలో నేమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈొక్క అమౌంట్ అయితే పడడం జరుగుతుందండి। అలాగే దీనికి సంబంధించి రూల్స్ కూడా కొన్ని అయితే ఈ సంవత్సరం స్ట్రిక్ట్గా మనకి అమలు అయితే చేస్తుందండి। కరెంట్ బిల్ అనేది మ్యాండేటరీ అయితే చూస్తున్నారు, 300 యూనిట్లు క్రాస్ అవ ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు। 300 యూనిట్ లోపు అయితే మీరైతే కరెంట్ బిల్ అయితే యూజ్ చేసి అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు। ఇవి కూడా అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇక రెండో పథకం ద్వారా మహిళలకి 18,750 రూపాయలు అయితే జమ చేస్తున్నారండి। వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత ద్వారా మనకి డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు। ఈ యొక్క పథకం డబ్బులు మనకి వచ్చే నెల 15 ఆ పైన అయితే రిలీజ్ చేస్తారండి। దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రజెంట్ అయితే రన్ అయితే అవుతుందండి। ఎవరన్నా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి। ఈ యొక్క ప్రూఫ్స్ అనేది కంపల్సరీ మీ దగ్గర అయితే మీరు పెట్టుకోవాలి। క్యాస్ట్ ఇన్కమ్ రీసెంట్గా అయితే అప్లై అయితే చేసుకోండి। 6 నెలల కరెంట్ బిల్ స్టేట్మెంట్ అనేది తీసుకుండి అయితే పెట్టుకోండి। సో వాళ్ళకైతే ఇవ్వాలి। సో అలాగే దీనికి సంబంధించి ఆధార్ కార్డ్ హిస్టరీ కూడా అడుగుతున్నారు। కంపల్సరీ ఆధార్ కార్డ్ హిస్టరీ కూడా తీసైతే మీరైతే పెట్టుకోండి। ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరైతే మీ దగ్గర పెట్టుకుని అప్లై అయితే చేసుకోండి। పాతవారు కొత్తవారు ఇద్దరికీ కూడా ప్రూఫ్స్ అన్నీ కావాలంటున్నారు కాబట్టి ఇద్దరు కూడా కంపల్సరీ అయితే పెట్టుకోవాలండి। ఈొక్క పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం డబ్బులు అయితే జమ కానున్నాయండి। సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏమన్నా వచ్చినట్లయితే కనుక నేనైతే వీడియో చేసి తెలియజేస్తానండి। ఇక మూడో పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది మనకి 4వ విడత డబ్బులు అనేది ఈ సంవత్సరం ఎండింగ్లో అయితే రిలీజ్ చేసేటట్లయితే మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి। చాలా వరకు పథకాలన్నీ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఆసరా పథకం కూడా మనకి పెద్ద పథకమే కాబట్టి క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి। డ్వాక్రా రుణమాఫీ అనేది మనకి ఆల్రెడీ 3వ విడతలో డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది। ఇక 4వ విడత అయితే పెండింగ్ అయితే ఉందండి। యాక్చువల్లీ మనకి షెడ్యూల్ ప్రకారం చూసుకున్న సరే మనకి ఈ సంవత్సరం కల్లా మనకి 4వ విడత అనేది ఫినిష్ అయితే అయిపోవాలి కాబట్టి మనకి ఫినిష్ చేస్తారు అని చెప్పేసి అయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి। సో మనకి 4 విడతల్లో 5 లక్షల రూపాయలు అయితే జమ చేసేందుకు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే ముఖ్య ఉద్దేశం అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంకి। సో కాబట్టి 4వ విడత కూడా డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఉంది। ఈ యొక్క పథకం డబ్బులు మనకి డిసెంబర్లోగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి। సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి।